హలో వెల్కమ్ టు మారుచులు టేస్టీగా చాలా స్వీట్గా ఉండే హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది జస్ట్ ఇలా నోట్లో పెట్టుకుంటే చాలా ఇలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం చాలా సింపులే కాకపోతే కొద్దిగా టిప్స్ని ఫాలో అవుతే మాత్రం దీని టేస్ట్ ఆహా అస్సలు వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఒకవేళ మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని దీంట్లో ఒక స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని మాత్రమే వేసుకోవాలి అప్పుడే ఈ హల్వా మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది నెయ్యి హీట్ అయ్యాక దీంట్లో పది నుంచి పన్నెండు జీడిపప్పుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే నెయ్యిలో మళ్ళీ సేమ్ ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ కిస్మిస్ని వేసుకొని వీటికి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు రవ్వని ఇది సూజీ రవ్వ అంటారు కదా సో ఆరవ్వ ఇది ఒక కప్పు తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇది అసలు మెయిన్ టిప్ అనమాట లో ఫ్లేమ్లోనే మనం ఈ రవ్వని మొత్తం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఫ్లేమ్ని మాత్రం అసలు హైలో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ తీసుకుంటుంది ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి దీంట్లో నుంచి ఒక మంచి అరోమా వస్తుంది అప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్ షుగర్ని తీసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే షుగర్ క్వాంటిటీ అనేది కొద్దిగా పెంచుకోవచ్చు షుగర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో త్రీ కప్స్ వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ హల్వా టెక్స్చర్ అనేది మనకి సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీనికి కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కన్ దగ్గరికి అయ్యే వరకు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఇది అడుగంటకుండా ఉంటుంది సో కంటిన్యూస్గా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఇలా దగ్గరికి అయ్యే అంతవరకు వరకు ఉడికించాలి చూసారు కదా చూడ్డానికి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు తింటే మాత్రం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది సో మీరందరూ డెఫినెట్గా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తెలియచేయండి మీకు కనుక మా రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.